చర్చ జరుగుతుంది మూసీ ప్రాజెక్ట్ గురించి. ప్రభుత్వము 1.5 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడతామనే అదేదైతే నడుస్తుంది. దానిపైన ప్రతిపక్షం కేటీఆర్ గారు 1.5 లక్షల కోట్లు దేనికి, ఢిల్లీకి మూటలు పంపడానికా, దీనికి 25,000 కోట్లు చాలు, మేము ఆల్రెడీ 16,000 కోట్లతో దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం, అది పక్కన పెట్టి 1.5 లక్షల కోట్లతో ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారు సార్? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఆలు లేదు, సూరు లేదు, కోర్టు పేరు సమలింగం అని, ఇంతవరకు దానికి డిపిఆర్ లేదు, కేవలం కన్సల్టెన్సీ ప్రిపరేషన్ ఫర్ ద డిపిఆర్ కొరకు టెండర్లు పిలిచినారు. ఆ టెండర్లో ఫైనల్ కావాలా, తర్వాత మొత్తం సమగ్రమైన డిపిఆర్ తయారు కావాలా, దాంట్లో ఏ అంశాలు జోడిస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతే ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులు సమీకరించాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, మూసీ ప్రక్షాళన కార్యక్రమం అనేటువంటిది ఇవాళ కొత్తగా తీసుకున్నటువంటిది కాదు. 98-99 వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు బండారు దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా, మలక్పేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఇంద్రసేనారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులుగా నేను, అంటే నల్గొండ పార్లమెంట్లోనే ఈ మలక్పేట నియోజకవర్గం ఉంటుంది. ఆనాడే నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ అని కేంద్ర ప్రభుత్వం జాతీయ నదులన్నింటినీ కూడా రక్షణ చేయాలనేటువంటి స్కీమ్ తీసుకుంది. కృష్ణానదికి ప్రధాన ఉపనది అయినటువంటి మూసీకి కూడా అందరూ భాగం కల్పించారు. ఆనాడే 350 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడిచ్చింది. అందులో భాగంగా 4-5 ఎస్టీపీ ప్లాంట్లు కూడా కట్టినారు. అందులో భాగంగా అప్పుడే నందనవనం ప్రాజెక్టు కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో తీసుకున్నారు. నందనవనం ప్రాజెక్టులో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మూసి నదిలో మురికి కూపాలుగా మారినటువంటి స్లమ్స్ను వాళ్ళందరినీ ఇక్కడి నుంచి తొలగించి నందనవనంలో దాదాపు 3,000 ఇళ్ళ నిర్మాణం జరిగింది. అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌజెస్ కావచ్చు, వాటికి పంపాలనే నిర్ణయం జరిగింది. చాలామందికి అలాట్మెంట్ ఇచ్చినారు, చాలామంది పోయినారు. 16 బస్తీలు దాదాపుగా ఈ కార్యక్రమంలో మూసీ బెడ్లు ఉన్నాయి. అయితే అప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే, అక్కడ ఇండ్లు తీసుకున్నారు, ఈ ఇండ్లు ఖాళీ చేయలేదు. వాళ్ళు ఇక్కడిక్కడనే ఉంటున్నారు, అక్కడ కిరాయిలకు కూడా ఇచ్చుకోరు కొంతమంది. అట్లా నందనవనం ప్రాజెక్టులో కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేశారు. అయితే 2 అంశాలు దీంట్లో. ఒకటి, దాదాపు 57 కిలోమీటర్లు హైదరాబాద్లోనే ఔటర్ రింగ్ రోడ్ వరకు పోతుంది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ను మంచి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చి బయట పంపించేది ఒక భాగం. ఈ పునర్జీవన కార్యక్రమంలో దీన్ని జీవనదిగా మార్చడం, మూసీని జీవనదిగా మార్చేటువంటి కార్యక్రమం. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆలోచన చేసింది. భోజమ్మ సాగర్ నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావాలి, ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్కు వైటీఎంసీలో ఆర్టీఎంసీలో దీన్ని జలధారగా మార్చాలనేటువంటి ఆలోచన. టీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మూసీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా దాదాపు 16,653 కోట్లు ఒక ఎస్టిమేట్ కూడా ఆనాడు ప్రిపేర్ చేసినారు, అది మొత్తం కార్యరూపం దాల్చలేకపోయింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మూసీ పునర్జీవన కార్యక్రమం చేపట్టాలని ఒక చిత్తశుద్ధితో ప్రయత్నం ప్రారంభించారు. అందులో భాగంగానే మూసీ నదీ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళను డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మార్చడం, వాళ్లకు కావాల్సిన రీహాబిలిటేషన్ కల్పించడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలకు విద్య కొరకు కావాల్సిన పాఠశాలలో అడ్మిషన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, ఇవన్నీ వాళ్ళు పెట్టుకున్నారు. వీటితో పాటు 2 అంశంగా హైదరాబాద్ జంట నగరాల్లో పడిన ప్రతి సుక్క వాటర్ నల్గొండ జిల్లాకు డ్రైనేజ్ ద్వారా వస్తుంది. ఒక డ్రైనేజే కాకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ అవి కూడా పెద్ద ఎత్తున ఈ మూసీలోనే నల్గొండ జిల్లాలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 6 నియోజకవర్గాల్లో ఈ మూసీ వాటర్ వ్యవసాయానికి పోతుంది. అట్లానే మేడ్చల్ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి గట్కేసర్ కానీ ఈ ప్రాంతంలో కూడా మొదలు నుంచి మూసీ వాటర్.
కాకపోతే ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, మూసీ వాటర్తో ఒడ్లు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు బిగినింగ్లో. ఎందుకంటే ప్రతాప్ సింగారం కానీ ఇటు పోచంపల్లి చూస్తే దాంట్లో పోయి నాటేయాలంటే మోకాళ్ళలోతో దిగబడిపోతుంటుంది ఈ వాటర్తో. కాబట్టి ఇప్పుడంతా ఏం చేసినారంటే గడ్డి వేసినారు, గడ్డి అమ్ముకుంటున్నారు, నడుపుతున్నారు. ఇక ఎక్కడైతే ధాన్యం పోచంపల్లి అవతల నుంచి పండిస్తున్నారో వాళ్ళు తినరు ఈ ధాన్యాన్ని, పక్కకు ఎక్కడో బియ్యం చేసి అమ్ముకోవడం, ధాన్యం అమ్ముకోవడం. ఎందుకంటే దాన్ని తినాలంటే వీళ్ళకి మనసు కొప్పదు, అరే ఈ మురికి నీళ్ళ బండి మనం తింటే ఎట్లా అని రకరకాల భయాందోళనలు. తర్వాత మూసీలో నురుగు వస్తుంటుంది. ఈ నురుగు ప్రధానంగా ఇండస్ట్రియల్ దాంట్లోకి వెళ్ళి వచ్చేటువంటి దాంట్లో వస్తాయి. కేటీఆర్ గారు నిన్న ప్రెజెంటేషన్ అప్పుడు కూడా కొంత భాగం చూశాను నేను. మేము 31 కొత్త ఎస్టీపీ ప్లాంట్లు నిర్మాణం చేయాలనుకున్నాం, ప్రారంభించడం ఉద్యమ దశలో ఉన్నాయని. ఎన్ని ఎస్టీపీలు పెట్టినా ఏది పెట్టినా దీన్ని జీవనదిగా మార్చాలంటే వేరే నీళ్ళు తీసుకురావాల్సిందే. దీంట్లో రోజువారీగా వచ్చే ఈ స్లమ్స్ వేరే దగ్గర వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాల్సిందే. దోమల కేంద్రంగా మారినాయి ఇవి. పాపం సాయంత్రం పూట మలక్పేట నియోజకవర్గంలో అక్కడక్కడ చూస్తే నోరు తెస్తే నోట్లకి పోతాయి, అటువంటి పరిస్థితి. ఆ తర్వాత గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలో చాలా నియోజకవర్గాలు ఇది వ్యవసాయానికి నీళ్ళని వాడుకుంటాయి. కానీ పశువులు మొత్తం కూడా ఈ నీళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. ఈ మూసీ పునర్జీవం మీద మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, ఓకే. కానీ దానిపైన ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఎక్కువ బడ్జెట్ కేటాయించి అది ఎన్నికల కోసం ఢిల్లీకి పంపిస్తున్నారు అని కేటీఆర్ గారు ప్రధానంగా చెప్పారు. అది దాంట్లో నిజం ఉందా లేదా? నిజంగానే పార్టీ ఫండ్ కోసం ఇక్కడ బడ్జెట్ కేటాయించి అందులో కమిషన్లు తీసుకుంటున్నారా? కేటీఆర్ కూడా చదువుకున్నాడు, తెలుగు కల్లోడు, పశ్చిమత్రాల మున్సిపల్ మంత్రికి పనిచేసి, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు ఏమో ఆయనకు తెలుసు. వారి నేతృత్వంలోనే 7 లక్షలు అప్పుతోనే వాళ్ళకు ఉప చెప్పినారు. ఇవాళ రోజువారీ జరుగుతున్నటువంటి కార్యక్రమాలకే ఇబ్బందులు ఉన్నాయి. ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలో చేసిన పనులకే బిల్లులు లేవు ఇప్పటికీ. అంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. తర్వాత ఇది డిపిఆర్ఏ తయారు కానప్పుడు 100 కోట్లు ఎట్లు వస్తాయి, 150 కోట్లు ఎట్లు వస్తాయి కావచ్చు అని అన్నాడు తప్ప అయిందని కానీ లేకపోతే దానికి ఏమి సంపూర్ణంగా ఎప్పుడు వస్తుంది? డిపిఆర్ వచ్చిన తర్వాత దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏం చేయాలా, ఎంత ఖర్చు అయింది అనేది అప్పుడే. ఇప్పుడు కేటీఆర్ గారే స్వయంగా చెప్పినాడు 25,000 కోట్లు సరిపోతాయి. ఆ డిపిఆర్ వచ్చినప్పుడు 25 అయిద్దా 25 అయిద్దా 35 అయిద్దా అనేది అప్పుడు ఫైనల్ అయిపోయింది టెండర్. దాన్ని అనవసరంగా ప్రతిదీ రాజకీయం చేసేటువంటి ఒక అలవాటు అయిపోయింది. అధికారంలో ఉన్నవాడు అధికారం నిలబెట్టుకోవాలి, అధికారం లేనివాడు మళ్ళీ అధికారం రావాలి. ఈ అవస్థలకు ఎవరు కారణం? మీరు కారణం కదా. మీరు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా మీ మన పార్టీని నడిపితే ఇలా అధికారం ఎట్లా పోద్ది? మనది ఫ్యామిలీ పార్టీ, పార్టీని ఫ్యామిలీ పార్టీగా మారుస్తుంది. ఫ్యామిలీ పార్టీని మొత్తం సర్వనాశనంగా మొత్తం, మరి వాళ్ళ మనకు 1500 కోట్లు మన పార్టీ ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఎవరు ఇచ్చినారు? దానం ఇస్తారా? ఎట్లొస్తాయి డబ్బులు? వాళ్ళ రాజకీయ మూసీ నది కంటే రాజకీయం చాలా కాలుష్యం అయిపోయింది. ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏ పార్టీ అయినా, ఇంక్లూడింగ్ మీ. మనం ఏం చేస్తున్నామో, మనం ఎక్కడ తప్పులు చేసినాం అనేది మనం కూడా విమర్శించుకోవాలి.